అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషులన్న సంగతే మర్చిపోతున్నారు. కాస్త మనుషుల్లా ఆలోచించండి. ఆ ఫోటోస్ మధ్యలో నా ఫోటో ఎప్పుడు పెడతానో ఏమో. మన మాటలు మట్టుగా ఉండాలి, మనం హార్ట్గా ఉండాలి డాక్టర్ రమేష్. నేను ఇక్కడ హ్యాపీగా ఉండడానికి వచ్చాను, హ్యాపీగా చదువుకోవడానికి కాదు. నాకు ఐసీయూలోకి రావాలని కానీ రానిస్తలేదు. నీకోసం వాంతి గల్లా చేసుకుంటే అందరి ముందు నన్ను కొట్టినావు. కొట్టాలనా నరకాలనా? ఒకవేళ ఓడి గెలిస్తే ఆ నా పట్టుని నేను ప్రేమించాలా? నాదనేది చిల్లి కవ కూడా వదలను, నాది కాకంటే పట్టలిప్పిన చూడను. How crazy are you about me? Preferably naked in my bed. Hello, qualities, abilities anni meer chusukondi. Manaki comfortable la kada. Commitment istunda leda? BBA chesi nenu, BTech chadi nuvvu. Ila industry lo struggle avutunnam. ఏతండ్రైనా కాలు కడి కన్యాదానం చేస్తూ చాలా ఆనందపడతాడా, కానీ ఇప్పుడు తను నిజంగా కన్యనే దానం చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. యూనివర్సిటీ టాపర్ వస్తే సరిపోదు, ఇక్కడ కూడా టాప్కి రావాలి. అసలు అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయింది తెలుసా? ఆఖరికి 10,000 ఇచ్చే కాల్ సెంటర్ నా కొడుకు కూడా వీకెండ్ కి రిసార్ట్ కి వస్తావా అని అడుగుతున్నాడు. పక్కన పండుకోవడానికి మనం రోడ్డు మీద కనిపించే కుక్కలం కాదు. మగాడు ఎట్లయినా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతాడు. అసలు మాలో ఉన్న ఆడతనాన్ని చూసి మీరు మనుషులన్న సంగతే మర్చిపోతున్నారు. కాస్త మనుషుల్లా ఆలోచించండి. ఫోటోస్ మధ్యలో నా ఫోటో ఎప్పుడు పెడతానో ఏమో. మన మాటలు మట్టుగా ఉండాలి, మనం హార్ట్గా ఉండాలి డాక్టర్ రమేష్. నేను ఇక్కడ హ్యాపీగా ఉండడానికి వచ్చాను, హ్యాపీగా చదువుకోవడానికి కాదు. నాకు ఐసీయూలోకి రావాలని కానీ రానిస్తలేదు. నీకోసం వాంతి గల్లా చేసుకుంటే అందరి ముందు నన్ను కొట్టినావు. కొట్టాలనా నరకాలనా? ఒకవేళ ఓడి గెలిస్తే ఆ నా పట్టుని నేను ప్రేమించాలా? నాదనేది చిల్లి కవ కూడా వదలను, నాది కాకంటే పట్టలిప్పిన చూడను. How crazy are you about me? Preferably naked in my bed. Hello, qualities, abilities అన్ని మీరు చూసుకోండి. మనకి కంఫర్టబుల్ ఆ కాదా, కమిట్మెంట్ ఇస్తుందా లేదా? BBA చేసి నేను, బీటెక్ చదివి నువ్వు, ఇలా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నాం. ఏతండ్రైనా కాలు కడి కన్యాదానం చేస్తూ చాలా ఆనందపడతాడా, కానీ ఇప్పుడు తను నిజంగా కన్యనే దానం చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. యూనివర్సిటీ టాపర్ వస్తే సరిపోదు, ఇక్కడ కూడా టాప్కి రావాలి. అసలు అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోయింది తెలుసా? ఆఖరికి 10,000 ఇచ్చే కాల్ సెంటర్ నా కొడుకు కూడా వీకెండ్ కి రిసార్ట్ కి వస్తావా అని అడుగుతున్నాడు. పక్కన పండుకోవడానికి మనం రోడ్డు మీద కనిపించే కుక్కలం కాదు. మగాడు ఎట్లయినా బతుకుతాడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బ్రతుకుతాడు.